देख रहे हैं सिटीनियर न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। अस्सलाम वालेकुम नाजरीन, सिटी इंडिया न्यूज में आपका इस्तकबाल है। आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र। महबूब नगर कांग्रेस पार्टी उम्मीदवार NM श्रीनिवास रेड्डी को 3 बार मलाना टीम ने अपनी हिमायत का ऐलान किया। इस जमन में कांग्रेस पार्टी दफ्तर में एक सहाफती कॉन्फ्रेंस का इजलास अमल में आया। इस इजलास में कांग्रेस पार्टी उम्मीदवार NM श्रीनिवास रेड्डी, महबूब नगर 3 बार मलाना टीम सदर रवि, रियासती कमेटी मेंबर रामू नायक और दीगर ने शिरकत की। इस मौके पर रवि ने कहा कि 3 बार मलाना की निगरानी में हमने हर जुर्म के खिलाफ आवाज उठाने का काम किया है, इस बात से आप बखूबी वाकिफ हैं। महबूब नगर में जो भी जुल्म और खौफ दिलाया जा रहा है उसके खिलाफ खड़े होने 3 बार मलाना की हिदायत पर कांग्रेस पार्टी उम्मीदवार NM श्रीनिवास रेड्डी को अपनी हिमायत का ऐलान कर रहे हैं और कांग्रेस को जीत दिलाने के लिए वो मुसलसल जिद्दोजहद की जाएगी। वहीं कांग्रेस उम्मीदवार NM श्रीनिवास रेड्डी ने कहा कि तेलंगाना हुकूमत के खिलाफ आवाज उठाने वाले 3 बार मलाना कांग्रेस पार्टी में शामिल हुए हैं, जिससे तेलंगाना की आवाम बखूबी वाकिफ हैं। 3 बार मलाना कांग्रेस में शामिल होने से पहले तेलंगाना भर में 7200 नामी तंजीम के जरिए हजारों नौजवानों को सवाल करने वाली आवाज बनाया और कांग्रेस पार्टी में शामिल होकर एक अहम खिदमत पर मामूर हैं। ऐसे में महबूब नगर की 3 बार मलाना टीम बगैर किसी शर्त के कांग्रेस उम्मीदवार को कामयाब बनाने के लिए अपनी हिमायत का ऐलान किया, जो कि काबिल तहसीन अमल है। अंदर की नमस्कार, ना पेर रवि, महबूब नगर जिला 3 बार मलाना टीम जिला अध्यक्ष ने प्रश्न गुंत मिगली निरंतर ప్రజల తరఫున కొట్లాడే వ్యక్తి 3 మార్ మల్లన్న. అదేవిధంగా ప్రతి జిల్లాలో మా టీం ఉంటుంది. ప్రజా సమస్యలపైన మేము ప్రజలకు అండగా ఉంటూ నాయకులు చేసే దౌర్జన్యాలపైన నిరంతరం ప్రశ్నిస్తూనే ఉన్నాం. మీకు కూడా తెలుసు, మహబూబ్ నగర్లో కూడా ఎంతోమందికి మేము నాయకుల దౌర్జన్యాలకు గురైన వారికి అండగా నిలబడి ఎంతోమందికి మేము మా వంతు కృషి చేసినాం. అదే విధంగా మహబూబ్ నగర్లో మేము ఒకసారి మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఇక్కడ 3 మార్ మల్లన్న టీం మీటింగ్ పెట్టి హరహర ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టినప్పుడు కూడా మా టీం పైన దాడి చేయడం జరిగింది. ఇలాంటి అరాచక వ్యవస్థ ఈరోజు మహబూబ్ నగర్లో నడుస్తూనే ఉంది. ఒక చిన్న దీనికంటే ముందు నేను మాట్లాడే ముందు చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నా. 3 మార్ మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన మాట వాస్తవమే. 3 మార్ మల్లన్న గారు కాంగ్రెస్కు మద్దతుగా ఇప్పుడున్న అన్ని పార్టీల కంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని పడగొట్టే పార్టీ ఏదైనా ఉందంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పి, ఎందుకంటే మేము అనుకుంటే అన్ని నియోజకవర్గాల్లో 3 మార్ మల్లన్న టీం నిలబడుతుండే. కానీ 3 మార్ మల్లన్న గారు ఓట్ బ్యాంక్ చీల్చొద్దు, గెలిచే పార్టీని మద్దతు ఇవ్వాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాము. ఇక్కడ మహబూబ్ నగర్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా NM శ్రీనివాస్ రెడ్డి అన్నగారికి మా 3 మార్ మల్లన్న టీం మద్దతు తెలుపుతుంది. నిరంతరం మా టీం అన్ని మన మండలాల్లో విలేజ్లో మా టీం ఉంది. మా టీం ప్రతి ఒక్క కార్యకర్తకి, టీం సభ్యులకి, అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ ఉన్న మహబూబ్ నగర్లో ఉన్న అరాచక పాలన పోవాలంటే NM శ్రీనివాస్ రెడ్డి అన్నగారిని మనం గెలిపించుకోవాలని చెప్పి మా టీం కార్యకర్తలకు అందరికీ నేను ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, NM శ్రీనివాస్ రెడ్డి అన్నగారిని గెలిపించుకోవాలి. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, ప్రశ్నించే గొంతులపైన ఎవరైనా మహబూబ్ నగర్లో అభివృద్ధిని పక్కన పెట్టినా కూడా ప్రశ్నించే గొంతు ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడాలంటే భయపడే పరిస్థితి ఉంది. అన్నగారు ఇంతకుముందు ఎక్స్ఎమ్మెల్యేగా పనిచేశారు, పనిచేసినప్పుడు కూడా ఇంత దౌర్జన్యం ఎప్పుడు జరగలేదు. అన్న ఉంటే ఖచ్చితంగా ప్రజలకు, పేద ప్రజలకు అండగా ఉండి పేద ప్రజల తరఫున కొట్లాడతాడు అనే నమ్మకం మాకుంది. ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ క్యాండిడేట్ అయిన మన NM శ్రీనివాస్ రెడ్డి అన్న గారిని గెలిపించుకోవాలి. మా మద్దతు, సంపూర్ణ మద్దతు మన NM శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి. మా టీం తరఫున మేము 100% మా టీం సభ్యులకు, గ్రామ స్థాయిలో మన మండల స్థాయిలో మా టీం సభ్యులకు అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మనం గెలిపించుకుని ఈ అధికార పార్టీని మనము ఓడగొట్టాలనే ఒక లక్ష్యంతో ముందలకు పోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క మా 3 మార్ మల్లన్న టీం సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నా,
मन कांग्रेस पार्टी अभ्यर्थी एनम श्रीनिवास रेड्डी एनम श्रीनिवास रेड्डी गारी पूर्ति मदत मन प्रति प्रचार मार मल्ल टीम अंदा उजी नीन विज्ञप्ति कांग्रेस पार्टी तीन मार मल्लन गार प्रश्न गुंत संवसरा केसीआर प्रभुत्व अराचक पालन मीद राजी लेने पोराटम व्यक्ति वार कांग्रेस पार्टी चेरी संगति मी अंदर की तेलसु वार अंतकंटे मुंदु मत्तम तेलंगाना राष्ट्र व्याप्तंगा 7200 अने वक संस्थ पेटी दान द्वारा एंतो मंदी युवकुल वेल मंदी युवकुलनु प्रश्निंचे गोंतुकगा तयार चेसुकुन्नारु वार कांग्रेस पार्टी चेरी ओक कीलक बाध्यता तीसुकुन्न तरुणंलो ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తీన్మార్ మల్లన్న టీం సభ్యులు బేషరతుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి కార్యరంగంలోకి వచ్చారు. అందులో భాగంగానే మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు రవి గారు, రాష్ట్ర కమిటీ సభ్యులు రాము నాయక్ గారు, టీం సభ్యులు ప్రతాప్, శంకర్, అలీ, రాముల నాయక్ వీళ్ళందరూ కూడా రేపు కార్యక్షేత్రంలో విడివిడిగా కలిసికట్టుగా పనిచేయడానికి సిద్ధమైంది. ఈరోజు ఒక తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్న వాతావరణం మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు మన ఉమ్మడి శత్రువు ప్రజా సంఘాలకు కావచ్చు, పార్టీలకు కావచ్చు, కుల సంఘాలకు కావచ్చు, ఉద్యోగ సంఘాలకు కావచ్చు, ఆ రోజు ఉమ్మడి శత్రువు సీమాంధ్ర పాలకులు. ఈరోజు తెలంగాణను బ్రతికించుకోవడానికి కేసీఆర్ అరాచక పాలన నుంచి తెలంగాణను కాపాడుకోవడానికి మళ్ళీ ఒకసారి అన్ని అప్పటి ఉద్యమ శక్తులన్నీ కూడా ఏకమైతా ఉన్నాయి. పార్టీలు ఏకమైతా ఉన్నాయి, ప్రజా సంఘాలు ఏకమైతా ఉన్నాయి, కుల సంఘాలు ఏకమైతా ఉన్నాయి, ఉద్యోగ సంఘాలు ఏకమైతా ఉన్నాయి. దాదాపుగా అందరూ కూడా మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. కొంతమంది ఇంకా ఈ దౌర్జన్యకరమైన పరిపాలనలో కొద్దిగా ఇంటర్నల్గా తెర వెనుక మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. సో మళ్ళీ ఒక ఉద్యమ వాతావరణంలో ఎన్నికలను మేము చేయబోతా ఉన్నాం. ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. రెండుసార్లు అధికారం ఇచ్చినాం కేసీఆర్ గారికి, మూడవసారి ఇచ్చే ప్రశ్నే లేదు అని చెప్పి వాళ్ళు నిర్ద్వందంగా టీఆర్ఎస్ పార్టీని తిరస్కరిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో మాతో పాటు కలిసి పనిచేయడానికి వచ్చిన తీన్మార్ మల్లన్న టీం సభ్యులందరినీ కూడా స్వాగతిస్తూ భవిష్యత్ కార్యాచరణలో వాళ్ళను కూడా భాగస్వాములు చేసి ఈ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు వాళ్ళు కూడా వాళ్ళ చేతనైనంత ప్రచార కార్యక్రమాల్లో వాళ్ళు పాలు పంచుకుంటారని మీడియా ద్వారా అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం.